हाई फ्रेंड्स, गुड मार्निंग एव्रीवन, वेलकम बैक टू मई चैनल। मैं मैक प्रोट केशर मिल्क पाउडर तेजुना पौडर वाल उपयोग साइड इफेक्ट्स एला वाड़ी प्रेग्नेंसी टाइम में पौडर तस्कोड़ा वाल बेनिफिट्स साइड इफेक्ट्स अने वीडियो तेजुना। फर्स्ट वीडियो स्टार्ट मुझे क्रोत एवरना चाने चुनाव सब्सक्राइब चुस्को अब वीडियो नोटिफिकेशन वस्ताई अलगेंगे डाउट कामेंट बॉक्स में अड़कें। मैक प्रोट 200 ग्राम्स अंतर 200 ग्राम దీంట్లో వచ్చేసి కేషన్ అంటే కుంకుమ పువ్వు, ఈ పౌడర్లో వచ్చేసి కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసి ఉంటారు. అలాగే ప్రోటీన్ పౌడర్ అంటే దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అలాగే క్లోస్ట్రమ్ అండ్ గామా లినోలిక్ యాసిడ్ కూడా ఉంది, అంటే జిఎల్ఏ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ మ్యాక్ ప్రోట్ అనేది ఎలా తయారు చేస్తారు, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యాక్ ప్రోట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారంటే సుక్రోజ్ వాడతారు, అలాగే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వాడతారు, అలాగే సోయా ప్రోటీన్ వాడతారు. అంటే సోయా అంటే సోయా బీన్స్ అంటే గింజలు ఒక ఐసోలేట్ చేసి వాడతారు, అలాగే పిండి పదార్థాలు కూడా వాడతారు. నెక్స్ట్ డిబయోటిన్ వాడతారు, మాలిబ్డినేట్ డైహైడ్రేట్ అయితే వాడతారు, అలాగే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అయితే వాడతారు. ఈవెన్ ప్రైమ్ రోస్ ఆయిల్ వాడతారు, జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ వాడతారు. ఇవన్నీ యాడ్ చేసి ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేస్తారు. దీంట్లో వచ్చేసి ఫ్లేవర్డ్గా ఏం యాడ్ చేస్తారంటే కేసర్ అనేది యాడ్ చేస్తారు. నెక్స్ట్ బాదం మిల్క్ ఉన్నట్టుంటాయి, అంటే బాదం పాలు ఉన్నట్టుంటాయి, ఈ పౌడర్ వేసుకొని మిల్క్లో తాగడం వల్ల. నెక్స్ట్ ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలి, ఈ పౌడర్ని పాలలో అయినా తీసుకోవచ్చు. అంటే 2 స్పూన్ఫుల్ అంటే 2 స్పూన్లకి ఫుల్గా మార్నింగ్ అంటే పొద్దున్నే ఒకసారి లేదా సాయంత్రం ఒకసారి అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొంతమంది ఎవరైనా పాలు తాగని వాళ్ళు ఉంటే వేడి నీళ్ళలో అయినా ఈ పౌడర్ని తీసుకోవాలి, వేసుకొని తా మిక్స్ చేసిన తర్వాత అంటే ఈ పౌడర్ని పాలలో కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉండించి తాగకూడదు, అప్పుడే గోరువెచ్చని పాలు అయితే తాగాలి. నెక్స్ట్ 1 డేకి డోస్ ఎంత వాడాలి అంటే 15 గ్రాములు అయితే వాడాలి. దీంట్లోనే ఒక చిన్న స్పూన్ అనేది ఇచ్చింటారు, ఆ స్పూన్తో 2 స్పూన్లు వాడితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ మిల్క్ పౌడర్ అనేది మెయిన్లీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైతే న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ తక్కువ ఉంటాయో విటమిన్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏ డిసీజ్ని తగ్గించడానికి అయితే కాదు, ఎవరికైతే ప్రోటీన్స్ తక్కువ ఉంటాయో వాళ్ళకి మాత్రమే మెయిన్లీ ఈ మ్యాక్ ప్రోట్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేస్తారంటే మిల్క్ ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వాడచ్చు అంటే 3 వారాలు, అంటే 3 వారాల వరకు వాడచ్చు, అంతకన్నా ఎక్కువ రోజులు వాడచ్చు. నెక్స్ట్ ఈ పౌడర్కి ఎక్స్పైరీ డేట్ అంటే ఎన్ని రోజుల వరకు వాడచ్చు అంటే 18 నెలల వరకు, అంటే 2 సంవత్సరాల వరకు ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పౌడర్ని ఎవరు తయారు చేస్తారంటే తిరుపతి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలాగే మ్యాక్లూడిస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసి మార్కెట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ విటమిన్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్స్ వచ్చేసి విటమిన్ సి ఉంటుంది, ఈ B2, B1, A, B6 ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే బయోటిన్ ఉంటుంది, కే ఉంటుంది, D2, అలాగే B12 అనేది విటమిన్స్ అయితే యాడ్ చేసి ఉంటారు. అలాగే మినరల్స్ ఏవి ఉంటాయి తెలుసుకున్నాము, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ ఉంటుంది, మ్యాంగనీస్, అయోడిన్ ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, అలాగే క్రోమియం ఉంటుంది, మాలిబ్డినం, సెలీనియం అయితే ఉంటాయి, తగిన మోతాదులు అయితే యాడ్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఈ పౌడర్ తీసుకోవడం వల్ల ఎనర్జీ అయితే వస్తుంది, 360 కిలో క్యాలరీస్ అయితే వస్తుంది, అలాగే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, జిఎల్ఏ ఉంటుంది, అలాగే టెరైన్ ఉంటుంది, అలాగే క్లోస్ట్రమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ మిల్క్ పౌడర్ తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్ అయితే వస్తాయి, అలాగే ఎనర్జీ, ప్రోటీన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఈ మిల్క్ పౌడర్ని ఆర్డీఏ ఎక్స్ప్రెస్ యాజ్ పర్ ఐసీఎంఆర్ అంటే డైటరీ అలవెన్స్ వచ్చేసి దీంట్లో తగిన మోతాదులు అన్నీ యాడ్ చేస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా సర్టిఫై అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అథారిటీ ఆర్గనైజేషన్ ఇవన్నీ వచ్చేసి సర్టిఫై చేసి ఈ మిల్క్ పౌడర్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఈ మిల్క్ పౌడర్ని ఒకసారి మూత ఓపెన్ చేసిన తర్వాత 3 వారాల వరకు వాడచ్చు, అంతకు మించి ఎక్కువ రోజులు వాడకూడదు. నెక్స్ట్ ఈ పౌడర్ ఏదైనా చిన్న చిన్న ముట్టల్లాగా కనిపిస్తే వాడడం ఆపేయాలి. నెక్స్ట్ 12 మినిట్స్కి ఇది సేఫా కాదా అనేది ఇప్పుడు తెలుసుకున్నాము. మెయిన్ ఏంటంటే ఈ దీంట్లో వచ్చేసి స్పెషల్గా అంటే లేబుల్లోనే ఇచ్చారు, విత్ క్లోస్ట్రమ్ అండ్ జిఎల్ఏ అని ఇచ్చారు. ఈ క్లోస్ట్రమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ క్లోస్ట్రమ్ అనేది మెయిన్లీ బేబీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ మిల్క్ పౌడర్ గురించి మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మిల్క్ పౌడర్లో క్లోస్ట్రమ్ అండ్ జిఎల్ఏ అయితే ఉంటుంది. ఈ క్లోస్ట్రమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే పాలిసెటలో ఉపయోగపడుతుంది.
పడేయడానికి లీకేజ్ అవకాశం ఉంటుంది. ఈ క్లోస్ట్రా ఉండడం వల్ల లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కొంతమందిలో లీకేజ్ అనేది జరగదు. అంటే తల్లికి పాలు ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుందంటే 8వ 9వ నెలలో వాళ్ళు ఈ మిల్క్ పౌడర్ తీసుకున్నట్లయితే మంచి ఉపయోగం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మిల్క్ పౌడర్ తీసుకునేప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవి తీసుకోవాలి. డైరెక్ట్గా అయితే ప్రిస్క్రైబ్ చేసుకోకూడదు తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ మిల్క్ పౌడర్ వచ్చేసి విటమిన్స్ని మినరల్స్ని అందిస్తుంది. ఏ డిసీజ్ని అంటే ఏ జబ్బుని నయం చేయడానికి ఈ మిల్క్ పౌడర్ అనేది ఉపయోగపడదు. నెక్స్ట్ జిఎల్ఏ అంటే గామా లినోలిక్ యాసిడ్. ఈ గామా లినోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే రక్తం సరఫరాని పెంచుతుంది. అలా పెంచడం వల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీంట్లో తగిన మోతాదులు అయితే యాడ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చామంటే ఈ పౌడర్ తీసుకున్నప్పుడు ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ అంటే గర్భవతి స్త్రీలకు వామిటింగ్స్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవి వేరే పౌడర్ని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.